మీటూ దేశాన్ని ఓ ఊపు ఊపిన ఉద్యమం. లైంగిక వేధింపులకు గురైన వారికి గొంతునిచ్చి ఉపాధి కోసం వచ్చిన మహిళలను ఇబ్బందులు పెట్టిన వారిని హడలెత్తిస్తోంది. బడాబాబుల చేతిలో మానసికంగా శారీరకంగా కుంగిపోయిన వారంతా సోషల్ మీడియా వేదికగా ముందుకొచ్చి తమ గోడు వెళ్లబుచ్చుతున్నారు. అయితే బాధితులకు ఆయుధంగా మారిన ఈ ఉద్యమంపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపులకు గురైన బాధితులు చేస్తున్న మీటూ ఉద్యమాన్ని కించపరుస్తూ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రియుడితో గొడవ పడిన మరుక్షణమే అత్యాచారానికి గురయ్యామంటూ కేసులు పెడుతున్నారని హేళన చేశాడు. అత్యాచారాలు గతంలో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రియుడిని దారిలోకి తెచ్చుకునేందుకు మహిళలు రేప్ కేసులు పెడుతున్నారంటూ సీఎం ఖట్టర్ తన పురుష అహంకారాన్ని బయటపెట్టాడు. పురుషాహంకారం కలిగిన వారు మాత్రమే మీటూ ఉద్యమంపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. స్త్రీని కిరాయి వస్తువులా చూసే పురుషాధిక్య భావజాలం కలిగిన వారికి మీటూ ఉద్యమం విలువ అర్థం కాదని ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళల్ని కించపరిచి హింసించి వినోదించే వికృతత్వాన్ని మొగ్గలోనే తుంచేయాలని పోరాడుతున్న మహిళా సంఘాలు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వ్యాఖ్యలపై సమరం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.